కంగారు పడక లక్ష్మి, ఇది నీ ఇల్లే. నా ఇల్ల? పాపం పుణ్యం తెలియని పసిబిడ్డల అభోశుభం తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశారు డాక్టర్, మీకు తెలీదు నేను పాపిష్టి వాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని, భార్య అనే స్థానం పొందకూడని దాన్ని, బ్రతకడమే అనవసరమైన దాన్ని. నన్ను పెళ్లి చేసుకున్నారా లక్ష్మి? ఏ నీచుడో బురద చేతులు కడిగినంత మాత్రాన గంగ అపవిత్రం కాదు. నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే మీరు అంతా తెలిసే చేసుకున్నారా? అవును, నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఎందుకంత త్యాగం చేశారా? త్యాగం కాదు, అది నా భాగ్యం, ఒక రకంగా నా బాధ్యత. అంటే నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్గా నిన్ను బాగు చేయాలనుకున్నాను, పేషెంట్గా నా ఇంటికి తెచ్చుకున్నాను. డాక్టరు పేషెంటు అయినా సరే ఆడా మగ ఒకే నీడను ఉంది, ఈ లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది. అందుకు అవకాశం ఇవ్వకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుక్షణం తపనపడి నిన్ను బాగు చేసుకున్నాను. గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పేడకలగా మర్చిపో. మనసు గొప్పదైనా మీరు మర్చిపోవచ్చు, మనసు గట్టిపరచుకు నేను మర్చిపోవచ్చు, కానీ ఈ సంఘం, ఈ సమాజం దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి, నేలరాలిన పువ్వుని కాలు జారిన పిల్లని ఆదరంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం, భయపడటం అనవసరం లక్ష్మి. మరో విషయం, పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండా నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే నా మనసులో భారీగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను తాకనైనా లేదు. అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను మిమ్మల్ని క్షమించరువా? ఎంత మాటండి, అది స్థిరంగా ఉన్నప్పుడు ఒత్తంటూ ఏడ్చినా విడక ఓ పశువు నన్ను పాడు చేసింది. నాశనమైన నన్ను, మతిలేని నన్ను నీడు కూడా పడనేక పవిత్రంగా చూసుకున్నారు. వచ్చపడ్డ నన్ను స్వచ్ఛమైన మనస్సుతో స్వీకరించారు. నేను పూజించవలసిన దేవుడు ఈ కొండ మీద, ఈ గుడిలోనూ లేడండి, మీ రూపంలో నా ముందే ఉన్నాడండి, నా ముందే ఉన్నాడు. నువ్వు పూజించవలసిన దైవం నేను కాదు, మీ అన్నయ్య రమేష్. అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, నేను తక్షణం చూడాలి. మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. నువ్వు ఇలా అడిగే ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళు నేను తప్పించాను, తాపత్రయపడ్డాను. పద, మీ అన్నయ్య చూద్దాం. ముందు కూర్చోండి, నిన్న ఎవరో అమ్మన్నారు, వెళ్ళు వెళ్ళి చేరుకో, ఆమెను తీసుకెళ్ళి నీ స్థితి. ఎందుకన్నయ్య నన్ను వెళ్ళిపోమంటున్నావు? నేను ఉంటే చెప్పబోయే నిజం ఉంటే అంతా నవ్వుతారని, నన్ను నవ్వుల పాలు చేస్తారనేగా. అన్నయ్య చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను కుండలో నిలుపుకున్నాడు, ఇక లోకం ఎగతాళి చేస్తే నాకేం భయం? నా శీలాన్ని కంటిని బసి ఎవరికీ కనిపించకూడదని నువ్వు ప్రాణాలని అర్పిస్తుంటే చూస్తూ ఊరుకోనా? లేదన్నయ్య లేదు, నిన్ను రక్షించుకోవటానికి ప్రపంచం అంతా మారు మ్రొగేటట్టు నీకు నిర్భయంగా చెప్తాను. చెప్పడం నీకు తప్పనిపిస్తే ఏ శిక్షైనా వే నాకు, కానీ నిన్ను మాత్రం నేను రక్షించుకు తీరుతాను. నాయర్ గారు,
హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయటపెడితే వారిని రక్షించవచ్చన్నారుగా మీరు. ఆ సాక్షి ఆమె లక్ష్మి. ఐ సీ. ఈ కేసు అంతటికి అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు. ఆ రోజు దేవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చే నన్ను మోహన్ అతని స్నేహితుడు భాస్కర్ బలవంతంగా నన్ను పట్టుకొని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలేయండి. అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి కూల్ కాదు మోహన్, యునో జస్ట్ ఏ మినిట్. చక్కని చుక్కతో పాటు విస్కీ చుక్క కూడా తోడైతే టెంపరీగా ఇల్లే ఓ స్వర్గం. యు నో మై డార్లింగ్, వెయిట్. చాలా అందాలతో సరదాలు చేశాం మేము, కానీ మనిషిని మనసుని రెచ్చగొట్టే నీలాంటి బ్యూటీని పోనీ ఏం చేస్తాను బెంగపడకు బ్రదర్, ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రంట్ కే త్యాగం చేస్తాడు భాస్కర్. భాస్కర్ నిన్ను డిజపాయింట్ చేస్తే సారి, ఈమె విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, ఎవరికి వాటాలేదు. యునో మోహన్, పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు, ఈ ఒక్కసారికి అది చెడ్డ అలవాటు అంటాను. నిన్ను కాసేపు బయటికి వెళ్ళమంటాను. మోహన్ కథనిలా అర్థం చెప్ప, నాకు ఒళ్ళు మండితే ఆర్పేయగలను. యూనో నా సొమ్ము తింటూ బ్రతికేవాడి, నే పారేస్తేనే ఏరుకోవాలి. ఎక్కువగా వాగితే నేనేం చేస్తానో తెలుసా, అందాక వస్తే ఆఫ్టర్ ఒక ఆరదాని కోసం మన స్నేహం మీదే ఖర్చులు చూస్తావా, ఏం చేస్తావు చూద్దామని జోక్ చేశాను అంతే. అంతే కదా, ఎక్కడున్నాడో తెలియడానికి. అతడిని చంపి ఉండొచ్చు, అయితే నాది ఒక్కటే ప్రశ్న, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రేమించి అక్కలు ఉండొచ్చు, పూలాంటి తల్లిలు ఉండొచ్చు. వారిని దారుణంగా ఒక మనిషి నాశనం చేస్తే మీరే చేసేవారు. మనిషిగా రక్త సంబంధం గలవాడిగా మగవాడిగా మీరు మన చేసిన పని చేసేవారు కాదంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి.
మర్యాద గల కుటుంబంలోని ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరగడం చాలా విచారకరమైన విషయం. అందుకు నా సంతాపం తెలియజేయడానికి ముందుగా నాదొక ప్రశ్న. చూడమ్మా, మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది అవునా? అవును. మళ్ళీ నిన్ననే అంతా జ్ఞాపకం వచ్చింది కదూ? అవును. ఈ మధ్య కాలంలో జరిగింది ఏది మీకు తెలియదు అవునా? అవును. అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు అవునా? అవును. మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాక్ష్యం ఏదైనా ఉందా? ఉండాలి. ఒకే ఒక మనిషి ఆ రోజు మోహన్ తో ఉన్న భాస్కర్కి నిజమంతా తెలుసు. కానీ మోహన్ కొట్టిన దెబ్బకి అతను మరణించాడు. నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి? చాలా ఉంది. హత్య చేయబడ్డ మోహన్ తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ నేనే. అనుమతిస్తే అంతా చెప్తాను. ప్రొసీడ్. ఒళ్ళు మరిచిపోయిన వయస్సు, కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్ కు వంతపాడే పాపిష్టి వాడింది. మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తర్వాత అనుభవించి వదిలేసేవాడు. అదే విధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గరించాడు. రమేష్ కొట్టి తరిమి వేశాడు. అవమానంతో పగబట్టాడు మోహన్. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్ కి చేర్చాడు. ఆమె విషయంలో మా ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశారు. డాక్టర్, మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది. ఊరి బయట మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతిలో సేపటి పేరుకున్న నేను అవతల గదిలోకి చూశాను. తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది. చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు. యువర్ ఆనర్, ఉదయానికి అస్తమయం తప్పనట్టే ప్రతి పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి. చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపు లేని నేను చూసిన నిజం చెప్పాను. నా సాక్ష్యం ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు. ఆ తృప్తితో మిగిలిన చీకటి బ్రతుకునంతా హాయిగా గడిపేయగలను. యువర్ ఆనర్, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది. అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది. లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతుంది. మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయటమే. చేస్తున్నారు
నేనేం చేస్తాను? ఏంటి ఏం చేస్తున్నాను రెడ్డి? మీ మీద కొండంత ఆశ పెట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను సార్, మిమ్మల్ని అమ్ముకుని ఊరంతా అప్పులు చేసి తమ్ముడు తింటాడని. వినకుండా ముందుగానే వచ్చేసినాం కదా. ఏమైనా మీరు నిరపరాధ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. బాబా, ఈ గులాబీ దాన్ని మీ మెల్లో వేసుకొని ఓ పుట్టే పుట్ట దిగండి సార్. ఆ మీద నీకు ఎంత అభిమానం? అభిమానం ఉండబట్టే కదా సార్, దిగించ రూపాయలు అప్పు చేసి ఆ పుర్రాడు కొనుక్కొచ్చేసాను. పోల్కొట్టాడు ఇంకా గేట్ దగ్గర ఉన్నాడండి. అవును బాబు, మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినారనుకోండి, అది తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను. లేదంటారా?